ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా లేదా అనే అనుమానం ఉంది చాలామందికి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఎన్నికలు గెలవడానికి ఏమైనా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు నడుపుతున్న విధానం చూసినా, ప్రతిపక్షాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని చూసినా కూడా రేపు ఎన్నికల్లో మాత్రం ఎందుకు చేయరు ఇవన్నీ అనేటువంటి అనుమానం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల్లో తమకి అడ్డంకులు లేకుండా చూసుకోవడానికే అని అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు ఎన్నికల నిర్వహణ ఎట్లా ఉంటుంది, ఆ ఎన్నికల నిర్వహణని ఎన్నికల సంఘం వారు సక్రమంగా నిర్వహించగలరా అనే అనుమానాలు చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం, లేకపోతే ఓటర్ల లిస్టు తయారీ, అందులో డిలీషన్స్ అంటే తొలగింపులు ఇట్లాంటివన్నీ కూడా గందరగోళంగా జరుగుతున్నాయి, అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయి అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి చాలా కాలం నుంచి. ఇప్పుడు తాజాగా ఏంటంటే సమాచారం, ఎన్నికల కమిషన్లో పనిచేస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారి, ఏమంటే ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నవాళ్లే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులనే తాత్కాలికంగా ఎన్నికల కమిషన్ విధుల్ని అప్పచెప్తారు. అంటే రాజ్యాంగం ప్రకారం ఆ రకమైన ఏర్పాటు జరిగింది. తాత్కాలికంగా ఆ ఎన్నికలు జరిగే టైం వరకు వాళ్ళని కనుక ఎన్నికల సంఘం వాళ్ళు తీసుకొని వాళ్ళు కొన్ని బాధ్యతలు అప్పచెప్తే వారంతా కూడా ఎన్నికల కమిషన్ కిందనే పనిచేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం కింద కాదు, లేక కేంద్ర ప్రభుత్వం కింద కాదన్నమాట. అది రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు. సో ఎందుకు చేశారు ఈ విధంగా అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఎవరికీ లొంగకుండా పనిచేయాలని చెప్పి. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది ఒక అటానమస్ బాడీ, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. సో దాని కింద పనిచేసేటువంటి అధికారులు ఆ ఎన్నికల టైంలో వాళ్ళు కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి, ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. సో ఆ ప్రకారం ఏంటంటే ఎన్నికల నిర్వహణ జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం కిందనే ఈ అధికారులందరూ ఉంటారు. అది ప్రధాన ఎన్నికల అధికారి కానీ, రాష్ట్రంలో ఆయన కింద పనిచేసేటువంటి అనేక మంది అధికారులు కానీ వాళ్ళందరూ కలెక్టరు ఇట్లాంటి స్థాయిల్లో ఉంటారు. ఇంకా కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళంతా కూడా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పనిచేయాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా ఎన్నికల కమిషన్కే ఉంటుందండి. ఎన్నికల కమిషన్ కనుక ఫలానా వాళ్ళని సస్పెండ్ చేయండి అంటే సస్పెండ్ చేయాల్సిందే, ఫలానా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి అంటే చేయాల్సిందే. అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల సంఘం కింద ఉంటుందన్నమాట ఎన్నికల సమయంలో. సో ఈ నేపథ్యంలో సాధారణంగా ఏంటంటే ఈ ఎన్నికల సంఘంలో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పెద్ద అధికారులు అందరూ కూడా ప్రధాన ఎన్నికల అధికారి, సిఈసి అంటారు, చీఫ్ ఎలక్షన్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆయన కానివ్వండి, లేకపోతే మిగతా అధికారులు కానివ్వండి, వీళ్ళంతా కూడా జనరల్గా ఇండిపెండెంట్గా పనిచేయడానికి రెడీగా ఉంటారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ వాతావరణం లేదు. ఈ మధ్య కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోవడానికి మరి ముందుకొచ్చినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం, కారణం తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ దూకుడు తగ్గించింది. ఇట్లా దూకుడు తగ్గించడానికి కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నకి కొన్ని అనుమానాలు ఉన్నాయి దాని మీద. అదేంటంటే ఈ ప్రధాన ఎవరైతే ఆ ఎన్నికల నిర్వహణ అంతా చూస్తారో ఆ ఉన్నతాధికారి ఒకరు, వారిని మరి రాష్ట్ర ప్రభుత్వం వారు బెదిరించారు. ఏ రకంగా బెదిరిస్తారండి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం తెలుసు కదా, కేసులు పెడతామని, ఏపీసీఐడి ద్వారా కేసులు పెడతాము అని. ఈ మధ్య ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు ఒకటి తాజాగా పెట్టారండి, అందరికీ తెలుసు, అది లిక్కర్ కేసు. ఏమిటి లిక్కర్ కేసు అంటే బ్యూరేజ్ కార్పొరేషన్ ద్వారా కొంతమందికి ఆ డిస్టిలరీలకి అక్రమంగా అనుమతులు ఇచ్చారు అని ఏదో ఆరోపణ పెట్టి ఒక కేసు నమోదు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి కేసు అందరికీ తెలుసు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అందులో మిగతా అధికారులను కూడా అందులో పెట్టవచ్చు అన్నమాట. ఎందుకంటే వేరే కేసుల్లో కొంతమందిని పెట్టారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని. సో ఎవరైనా మాట వినకపోతే ఆ కేసులో మిమ్మల్ని పెడతాం, మీరు ఆ టైంలో ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి మీ పేరు పెడతాం, ఏది విట్నెస్గా పెట్టవచ్చు అండి, పిలిచి ఏపీసీఐడికి ఆ 160 కింద స్టేట్మెంట్ అనేది అంటారు కదా, ఆ స్టేట్మెంట్ ఇవ్వండి అనొచ్చు. అది తలనొప్పే లేదు, అసలు మీకు బాధ్యత ఉన్నది, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మీరు అనుమానితులు అని చెప్పి చెప్పొచ్చు, అది పరువు తక్కువ. లేదు అసలు మిమ్మల్ని ఎక్యూజ్డ్ కింద, నిందితుడి కింద అందులో పెట్టవచ్చు, A5 అనో A10 అనో A15 అనో, అది ఇబ్బంది. సో ఆ రకమైనటువంటి థ్రెట్ ఒకటి
మరి ఎన్నికల సంఘంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారికి ఇచ్చారని ఆ కారణం చేతనే ఆ తర్వాత నుంచి కూడా మరి రాష్ట్ర ఎన్నికల సంఘంలో వేగం కొంచెం తగ్గిందని ఇటువంటి విషయాల్లో ఏంటి అధికార పార్టీ వారు ఏదైనా కొత్తగా ఎన్నికలను చేర్చుకోండి ఓటర్లను చేర్చుకోండి అని చెప్పి కనుక అప్లికేషన్ ఇస్తే వాటిని ఆమోదించాలి తీసేయండి అని చెప్పి కనుక మరి ఫామ్ 7 ఏదో ఉన్నది కదా దాని కింద తీసేయచ్చు ఎవరు ఓటర్ని తీసేయాలంటే ఫామ్ 7 ఇవ్వాలి మీరు అతను ఫలానా వ్యక్తి యొక్క ఓటు హక్కుని తీసేయండి మీరు ఎందుకంటే అతను ఇక్కడ లేడు చనిపోయాడు అతను ఇక్కడ ఉండటం లేదు అని ఏ కారణాలైనా చెప్పొచ్చు సో అధికార పార్టీ వారు ఆ విధంగా ఇచ్చిన అప్లికేషన్ అన్నింటినీ కూడా ఆమోదించాలి అలాగే ప్రతిపక్షం ఇచ్చేటువంటి ఏవైతే పిటిషన్లు ఉంటాయో వాటి మీద మీరు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇట్లా ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు ఈ లిక్కర్ కేసు ఏదైతే ఆల్రెడీ సిఐడి పెట్టిందో దాని ద్వారా పరోక్షంగా బెదిరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నాయండి అందువల్లనే గతంలో ఏమైందంటే మన పయ్యావల కేశవ గారు ఉరవకొండలో ఆయన దాని మీద చాలా పెద్ద ఎత్తున మరి కంప్లైంట్ చేసి అన్నీ చేస్తే ఎన్నికల సంఘం నుంచి ఒక ప్రతినిధుల బృందం ఉరవకొండకి వెళ్ళి అక్కడ జడ్పీ అధికారులు ఎవరైతే ఉంటారో సీఈఓలు వాళ్ళని సస్పెండ్ చేశారు ఈ నమోదు ప్రక్రియలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పర్చూరులో ఏలూరు సాంబశివరావు గారు మరి కంప్లైంట్ చేసి చివరికి కోర్టుకు వెళితే భయపడి అప్పుడు నలుగురు పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు మీరు ఈ ఎన్నికల నమోదు ప్రక్రియలో ఓటర్ లిస్టు తయారీలో మీరు జోక్యం చేసుకున్నారు అని చెప్పి అటువంటి చర్యలు కొని తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం ఈ మధ్య కాలంలో మళ్ళీ అటువంటి చర్యలు తీసుకోవడానికి పెద్దగా చొరవ చూపడం లేదు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణ దానికి కారణం ఏంటి అంటే ఇదిగో వెనక ఈ తతంగం అంతా జరిగింది చివరికి ఎన్నికల అధికారిని కూడా మరి ఏపీసీఐడి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బెదిరించింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలో ఎంతో కొంత వాస్తవం ఉండకపోదు అని చెప్పి చాలామంది నమ్ముతున్నారండి కారణం ఏంటంటే ఇవాళ ఏపీసీఐడిని అన్ని రకాలుగా కూడా దుర్వినియోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కాలంగా పూనుకుంది చాలా కార్యక్రమాలు చేస్తోంది స్వయంగా ప్రతిపక్ష నాయకుడినే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఏపీసీఐడిని ఉపయోగించుకొని అనేక రకాల కేసులు బనాయించి మరి మిగతా అధికారుల మీద పెత్తనం చేయటం లేకపోతే బెదిరించడం అది పెద్ద విశేషమేమీ కాదు సో ఈ కొత్త సంస్కృతిని మరి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో తీసుకొచ్చింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దీనివల్ల చివరికి ఎన్నికలు కూడా సక్రమంగా పక్షపాతరహితంగా జరుగుతాయి అనేటువంటి నమ్మకం ఇవాళ లేదు ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం వారు ఏమన్నా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనుక తలుచుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు 2024 ఏప్రిల్ మే నెలలో జరిగే ఎన్నికలు సక్రమంగా సజావుగా ఎటువంటి మరి పక్షపాతం లేకుండా జరుగుతాయని చెప్పి మనం నమ్మలేని పరిస్థితి ఇవాళ ఉన్నదండి